ఎథనాల్ తయారు చేసుకోండి భారత్ పెట్రోలియం హిందుస్థాన్ హెచ్పిసిఎల్ కి ఇండియన్ ఆయిల్ అమ్మేసుకోండి పోయేది గవర్నమెంట్ చెరుకు పంట వండి పెంచండి ఇక్కడ విస్తీర్ణం పెంచండి ఇటువంటి పనులు చేయాలరా అంటే పాప వాళ్ళు గరీబ్ 400 మంది వచ్చింది వాళ్ళ జీతాలు ఎప్పటి నుంచో వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది వాళ్ళు కష్టపడి నడుచుకుంటా పోతుంటే ఒకసారి ఇక్కడ చాలా ఏమంటారు అది స్కామ్ చాలా స్కామ్ చేసింది కదా స్కామ్ అలా కూడా చీప్ లిక్కర్ ఉంటుంది ఇలా లెవెలే అది అని ఫోన్ చేసి తుఫాన్ దాకా పోయిన వాళ్ళని నడుచుకుంటా పోదని చెప్పి ఇచ్చేస్తున్నాం పైసలు ఇచ్చేస్తున్నాం మీరు వచ్చేయండి సెక్రటరీ దాకా ఓన్ అవుతుంది అని చెప్పి అబద్ధం చెప్పినా మనిషి పుట్టుకనే కాదండి ఇంకా గరీబ్ వాళ్ళకి నిజాం షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి వాళ్ళకి జీతాలు ఇచ్చేస్తే పెండింగ్ బకాయిలు ఇచ్చేస్తే పోతుంది కదా దానికి కూడా పైసలు కానీ లిక్కర్ స్కామ్ చేయడానికి మాత్రం 100 కోట్లు చేసుకుంటే మూడు ఇచ్చింది పది 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 ఫోన్ వాళ్ళకు ఉంటుంది ఐఫోన్ ఒక్కొక్కటి 100,000 పది ఫోన్ వాళ్ళకు ఉంటుంది ఇంకా జీతాలు అటు పోతే చెప్పన్నా కాదు అంతే కదా ఆ ఇంట్లో వాళ్ళ బతుకులు ఎట్లుంది అలా పిల్లగానే ఏమయ్యే పరిస్థితి ఏముండదు ఇవి లేదని ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఫ్యాక్టరీ మనము స్క్రాప్లో పెద్దాం ఎప్పుడు ప్లాట్ చేసి రియల్ ఎస్టేట్ చేసుకొని దందా కమిషన్ చేసి పోదాం ఇవి మాత్రం ఉంచాలి నడిపెట్టుకుని నడప చేయకపోతే మీ అయ్యతో ఎక్కువ చేయలేకపోతే భారతీయ జనతా పార్టీ కంఫర్టబుల్గా గెలిచే పరిస్థితి వచ్చినా కంఫర్టబుల్గా బీజేపీ ఇచ్చారు ఎమ్మెల్యే గెలుపు కేసీఆర్కి కవితకి కేటీఆర్కి నిద్ర పడతలేదు అతి త్వరలో మీరు ప్రెస్ మీట్ ఏమైనా కవిత ప్రెస్ మీట్ అంటే టీఆర్ జైలు పోవాల్సిన రోజు కూడా వస్తుంది మీ బయట కావాలని టీఆర్ జైలు పోతే కలుపుతుంది కవిత అతి త్వరలో ఇక్కడ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రణాళికలు ఏ రకంగా సిద్ధంగా అయితేనేమో ఢిల్లీలో ఇక్కడ ఎలక్షన్ కోసం నాకు తెలుసు దగ్గర దగ్గర కూడా రాడు కేసీఆర్ దగ్గర ఆజుబాజు మీనే కదా కాంపిటీషన్ దగ్గర దగ్గర ఉండడు ఒక ఊపు ఊపుతాం తెలంగాణ ఏ రకంగా అయితే ఆవాస్ యోజన ఇల్లు కట్టించినామో 3.5 కోట్లు అంటే 5 కోట్లు ఉండేనండి ఫస్ట్ టార్గెట్ పెట్టినప్పుడు 92-93 వేల ఇల్లు ఒక్క పార్లమెంట్ వస్తాయి 15,000 ఇల్లు దాదాపు 15,000 ఇల్లు ఒక అసెంబ్లీకి వస్తుంది ఇయటికి 3.5 కోట్లు కట్టేసిందంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం 10,000 ఇల్లు కట్టేసిండు ఆల్రెడీ తెలంగాణ లెక్క 2-3 రాష్ట్రాలు తప్ప మన గరీబులకు ఎందుకు వద్దు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా బీజేపీ పెంచడంలో ఫుల్ ఫ్లెజ్డ్ గా 24/7 రాజకీయాలు చేశారు లాస్ట్ మైల్ డెలివరీ ఆవాస్ యోజన పైసలు రావాలి బోధన్ నియోజకవర్గంలో 15,000 ఇల్లు కట్టియాల రేపు మా ప్రభుత్వం దానికోసం దరఖాస్తులు తీసుకోవడం మొదలు పెడుతుంది
భారతీయ జనతా పార్టీ తరఫున ఇచ్చి ఈ ఈ మాకు అప్లికేషన్ లేకపోవడం అనుకొస్తే మాకు ఆ ముఖ్యమంత్రికి ఒక కాపీ కూడా ఇద్దాము. 10,000 ఇలా ప్రామిస్ చేసిపోయినట్టు కదా 2014 మళ్ళా 22లో ఇప్పుడు 23లో మళ్ళీ చేస్తాం వచ్చి అయ్యేది కాదు పోయేది కాదు. ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ బీజేపీ రెజీమ్. సో ఇది మాకు డేటా పాయింట్ వస్తుంది. ఆ కేసీఆర్ ముఖాన ఒకటి కొట్టడానికి ఫెయిల్యూర్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్ వాళ్ళ ముఖాన కొట్టడానికి దానికి కూడా పనికి వస్తుంది. సో ఈ కార్యక్రమంలో ఇలా మొదలు పెడతాం. ఈ అప్లికేషన్ కాపీ కూడా మీకు ఇస్తుంది. మన స్కూల్ ముచ్చట వచ్చింది ఆ స్కామ్లు మాకు రావు కానీ కేంద్రీయ విద్యాలయాకి కోవిడ్ వల్ల కొద్దిగా ఫండ్ రావడం డిలే అయింది. దాని ఫైనల్గా 21 crore శాంక్షన్ చేయడం జరిగింది. 10 crore రూపాయలు ఇచ్చేయడం కూడా జరిగింది. పనులు మొదలైనవి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కేంద్రీయ విద్యాలయ విల్ హ్యావ్ ఇట్స్ న్యూ బిల్డింగ్ రెడీ. ఫీజ్ డబల్ స్పెంట్ అప్ టు 800 ఫీజ్ 74 నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కొత్త బిల్డింగ్ నెక్స్ట్ అంటే మన 24-25 అంత ధైర్యం లేదు కేసీఆర్ కేసీఆర్ ఉన్న దమ్ము నెయ్యి సార్ ఎంపీఆర్ అంటే నెక్స్ట్ ఎమ్మెల్యే పోటీ చేస్తారా ఇప్పుడు హోటల్ కాదా హోటల్ కదా మీరు అందరు కాదా మీ ఓటు కూడా అడుగుతుంటాం కదా మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం కానీ మీరు నాకు మీరు చెప్పండి అడిగిన ఫీల్ చెప్పండి మాకేం మీ అభిప్రాయం మా అభిప్రాయం మీరు చెప్పండి. ఎట్లయితే బీజేపీ కార్యకర్తల అభిప్రాయం మా అభిప్రాయం ప్రజల అభిప్రాయం మా అభిప్రాయం మీరు చెప్పండి. నేర్చుకోమడు సార్ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ పథకాలే వాళ్ళని గెలిపిస్తాయనే ధీమాలో వారు ఉన్నారు. మీరేమంటారు దానికి? ఏ పథకం కళ్యాణ లక్ష్మి ఏ పథకం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఆగదు. ఇలా పథకాలు అన్ని చిన్న చిన్న పథకాలు 2000 పెన్షన్, 2 lakh ఆవాస్ యోజన ఇల్లు వేయడు, 5 lakh ఆయుష్మాన్ భారత్ బంగారామం పెడతాడు, 2000 ఇద్దడు దానికే ఓటడతాడు. ఏ పెన్షన్ కూడా ఆగదు, ఏ లక్ష్మి కూడా ఆగదు. ఇవన్నీ ఉన్నాక ఏ బంధు కూడా ఆగదు. ఇవన్నీ ఉండగా ఇండ్లు వస్తుంది, ఇలాజ్ వస్తుంది, విద్య వస్తుంది, వైద్యం వస్తుంది, అన్నీ వస్తాయి. అయితే రూరల్ ఏరియాస్లో ఎవరైతే ముచ్చట వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము అడగడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఎవరికి ఇస్తారంటే ఏ బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి ఏమేస్తాం అని అనే రకంగా మాట్లాడారు. అంటే పథకాలు రావు అనే రకంగా వాళ్ళు ఆలోచన అంటే భయపడుతున్నారు. భయం భయపడాల్సిన అవసరం లేదు. ముసలివాళ్ళ ఇళ్ళల్లో యువకులు బాగుంటారు. 70% పైన జనాభా భారతదేశంలో యువకులు. ఆ యువకులకు పని చెప్తున్నాం ఇయ్యాలంటే మేము మా పెద్దమ్మ చంద్ర గారి బోర్రి ఏం ఆగమని చెప్పుర్రి కమల కుదుమని చెప్పు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా బీజేపీ ప్రవర్తిస్తుందని చెప్పేసి చాలా మంది కూడా ఇందాక ఎవరు అధికార పార్టీ వారు కూడా అన్నారు. దానికి మీకు ఎక్కడ రెచ్చగొట్టినాం మత విద్వేషాలు చెప్పుకోవాలి? ఎక్కడ రెచ్చగొట్టినాం? 12% రిజర్వేషన్ ముస్లింలకు మేము ఇచ్చినామా? హామీ గోరించింది హామీ. దానికోసం మొన్న ప్రశ్నకి జవాబు కూడా పార్లమెంట్లో జవాబు కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జవాబు ఇచ్చింది మాకు ఇయ్యాలని వరకు ముస్లింల కోసము రిజర్వేషన్ పెంచమని ఒక్క ప్రతిపాదన రాలేదని చెప్పి ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు, ఎవరు ఎవరిని ప్రభావం చేస్తున్నారు, ఎవరు ఎవరిని వాడుకుంటున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది. కరోనా సమయంలో అసలు మీరు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉండేలా అంటే ఎవరు ప్రజల్లోకి మీరు రాలేదని చెప్పేసి ఆరోపణలు సామాన్యులు. మేము భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కానీ హిందూ తెలంగాణ మొత్తంలో హిందూ వాజ్ ద మోస్ట్ యాక్టివ్ డ్యూరింగ్ హిందూ బీజేపీ వాజ్ ద మోస్ట్ యాక్టివ్. దీనికి అక్నాలెజ్మెంట్ మా పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చిండు మాకు. నాకు ఫోన్ చేసి మరీ చెప్పిండు
Indore district was the most active in service during COVID pandemic. రాష్ట్రంలో మెడికల్ ప్రోగ్రామ్ వస్తే గోదావరి జిల్లాగా ప్రకటించారు. ప్రతిపాదన ఉన్నదాన్ని మన న్యాయవాద సోదరులు కొట్లాడుతూ ఉన్నారు. దానికోసం వాళ్ళు కొట్లాడటానికి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఇక్కడికి వెళ్ళి అన్ని స్పీకర్ వేసుకుపోతున్నాడు ఆ పిల్లలు మాట్లాడదు. ఈ నేపథ్యం అంటే అంకించు నీకు స్పీకర్ తీసుకేసుకపోతుంది కొడుకు మొరమేసుకపోతుంది కొడుకు వీడికి వెళ్ళి ఆఫీసులు కూడా అడ్డేసుకపోతున్నాడు. ఈ నేపథ్యం దీనికి ఈ ప్రశ్న మీరు షకీల్ నాడుగా హలో సార్ చెప్పించలేదు. ఒకవేళ పని తెప్పిస్తారా? వీ విల్ కమ్ అప్ చెప్పిన విల్ కమ్ అప్ విత్ ఎథనాల్ ఇండస్ట్రీ. ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇట్ విల్ క్రియేట్ అగైన్ షుగర్ కేన్ క్రాప్. ఆర్ యూ లవ్ విత్ షుగర్ ఆర్ ఆర్ యూ లవ్ విత్ షుగర్ కేన్? ఫ్యాక్టరీ ఓపెన్ కావాలని చెప్పేసి బలమైన ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి అని చెప్పినాము. మేము ఫ్యాక్టరీ పెడదాం అంటున్నాం కదా, దానికంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దానికంటే ఎక్కువ షుగర్ కేన్ వస్తుంది, దానికంటే ఎక్కువ రైతులు బాగుపడతారు, దానికంటే ఎక్కువ ఎంప్లాయీస్ బాగుపడతారు. సార్ గోదా నియోజకవర్గానికి బీజేపీ పార్టీ ఏం చేసింది అని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ. మా నాయకులు అదే పనిగా రోజు ఇప్పటికీ 45 మీటింగ్లు పెట్టింది స్టేట్ కార్ మీటింగ్ రోజు అదే చెప్తాం. అందుకోసం వెల్కమ్ పెట్టుకొని మంచిది టీడీపీ అంతా బీజేపీ ఓకే థ్యాంక్ యూ.